హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్కీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ వచ్చేసి మనం ట్రక్ మాస్టర్స్ ఇండియా, ట్రక్ మాస్టర్స్ సిమ్యులేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ గేమ్ వచ్చేసి హై బ్రోస్ వాళ్ళు డౌన్లోడ్ చేశారు. ఈ గేమ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ జస్ట్ టర్న్ ఆఫ్ ది మ్యూజిక్. మ్యూజిక్ 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 సౌండ్. యా, సో సౌండ్ అయితే తగ్గించలేము. ఎనీవేస్, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవాళ వచ్చేసి నేను ట్రక్ మాస్టర్స్ ఇండియా గేమ్ అయితే ఆడుతున్నాను. సో ఇప్పుడు మీకు నేను ఒకసారి చూపిస్తాను. సో ట్రక్ మాస్టర్స్ ఇండియా గేమ్ అయితే మనం ప్లే చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మనం హైబ్రోస్ వాళ్ళు డిజైన్ చేసినని అయితే చెప్పుకోవడం జరిగింది. అంటే ఇండియన్ ట్రైన్ సిమ్యులేటర్ మీరు చూసుంటారు కదా, సేమ్ వాళ్ళే ఈ గేమ్ అయితే డెవలప్ చేశారనమాట. సో ఇవాళ వచ్చేసి ఈ గేమ్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంది అండ్ గేమ్ ప్లే వీడియో కూడా చూద్దాం. సో మొత్తం గేమ్ ప్లే మొత్తం చూపిస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఇదన్నమాట మనకు ఓవరాల్ ఇంటర్ఫేస్ అయితే విధంగా అయితే ఉంటుంది. సో కెరియర్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ఈ విధంగా జాబ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన జాబ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మ్యాప్లో ఐ మీన్ రోడ్ మ్యాప్ అయితే చూపిస్తుంది. సో దాన్ని నచ్చిన రూట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ చాయిస్. సో అదనమాట. అండ్ ఇంకా మెయిన్ స్పిన్స్ ఉంటాయి, స్పిన్ చేయొచ్చు. స్పిన్ చేసి మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. అండ్ దాంతోపాటుగా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇది మన కంపెనీ అనమాట. మన కంపెనీ వచ్చేసి ప్రజెంట్ లెవెల్ 6లో ఉంది, మాస్టర్ లెవెల్ 6. సో అదనమాట విషయం. సో లెవలప్ చేసుకోవడానికి ఇక్కడ ఎస్పీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆ లెవెల్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. అండ్ కావాల్సిన ఎస్పీ పాయింట్స్ అయితే మీ దగ్గర ఉండాలి, లేదంటే మీ దగ్గర డైమండ్స్ అని ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఇది మన కంపెనీ గురించి ఓవరాల్గా చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ మనం వచ్చే లెవెల్ వచ్చేసరికి మాస్టర్ లెవెల్ 7. నెక్స్ట్ ఇంకా ఇది సిటీ గుళ్ళకి వెళ్తే మాత్రం ఇక్కడ మనకి ఇలాగ మనకి ఏదైతే సిటీస్ ఉంటాయో సిటీస్ అనేవి మనకి ఇక్కడ ఎలా ఇస్తాడో స్టోన్స్. సో స్టోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే మనకి కర్ణాటకలో ఉన్న ప్రతి సిటీ మనం వెంచర్ చేసినట్టు, అంటే మనకు అన్ని సిటీల్లోని మనం తిరగచ్చు అనమాట. సో మనకి ఆ స్టోన్స్ రావాలి, ఆ స్టోన్స్ వస్తేనే మనకి అది అన్లాక్ అవుతుంది సిటీ అనేది. సో అదనమాట. సో మీకు ర్యాండమ్గా వస్తూ ఉంటే అవి ఎలా అన్లాక్ చేయాలంటే మన దగ్గర కీస్ అయితే ఉండాలి. ప్రజెంట్ దగ్గర 0 కీస్, కీస్ అయితే లేవు. కీస్ ఉంటే మీరు అన్లాక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లాసిక్ సిటీ బాక్స్ అని, ఎపిక్ సిటీ బాక్స్ అని, అలాగే క్లాసిక్ సిటీ బాక్స్లు ఉన్నాయి కదా. సో వీటిని ఓపెన్ చేయడానికి మనం కీస్ వాడి అప్పుడు ర్యాండమ్ సిటీస్ని అన్లాక్ చేస్తాం అదనమాట. ఇన్ కేస్ మీరు ఏమన్నా ఒక స్టేట్ యొక్క పర్మిట్ కావాలనుకుంటే గెట్ స్టేట్ పర్మిట్ అని కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ బై డిఫాల్ట్ ఇచ్చాడు, నేను తీసుకున్నాను. బీహారు, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ ఇవన్నీ నేను స్టేట్ పర్మిట్స్ కొన్నాను. కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్లీ ఇప్పుడు నేను సిక్కిం ఉంది లేదా తమిళనాడు ఉంది, నేను కొనాలనుకుంటే ఇక్కడ బైక్ మీద క్లిక్ చేస్తే 557,000 పెట్టి నేనైతే స్టేట్ యొక్క పర్మిట్ని అయితే అన్లాక్ చేయొచ్చు. అప్పుడు నేను ఏంటంటే ఆ స్టేట్లో తిరగడానికి ఉంటుంది అదనమాట. నెక్స్ట్ ఇంకా ట్రక్స్లోకి వెళ్తే మన బై డిఫాల్ట్ ట్రక్స్ వచ్చేసరికి, సరే నేనైతే ఇది కొన్నాను, గేమ్ ఓపెన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏదో ఒక ట్రక్ మీరు పర్చేస్ చేయాలి. ఒకటి లైలాండ్, ఒకటి టాటా ట్రక్ అనమాట. సో అశోక్ లైలాండ్, టాటా ట్రక్లో నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత నుంచి ఇక మీ ఇష్టం, ఇంక మీరు ఫస్ట్ గేమ్ ఓపెన్ చేయగానే మీ చేత ట్రక్ అయితే కొనిపించాలి కాబట్టి నేనైతే టాటా ట్రక్ అయితే తీసుకున్నాను. గేమ్ కూడా మీ చేత కనిపిస్తాడు. నెక్స్ట్ ఇంకా మనం లెవెల్ అన్లాక్ చేసే కొద్దీ ఇలాంటి బిగ్ బిగ్ ట్రక్స్ని కూడా మనం అన్లాక్ చేయొచ్చు. ఇదైతే ఐసర్ ట్రక్ అనమాట, మీరు చూస్తున్నారు కదా, ఇది ఐసర్ ట్రక్. సో అదనమాట విషయం. సో ఎనీవేస్, ఇంకా షోరూమ్లోకి వెళ్తే మీకు అసలు మధ్య చూపిస్తాను. ఇది మనకి స్టార్టింగ్లో గేమ్ ఇన్స్టాల్ చేయగానే మోస్ట్ పీపుల్ కొనుక్కునే ట్రక్ అయితే ఇదే. లేదు కావాలనుకుంటే ఇది కూడా కొనుక్కోవచ్చు. మీరు ఏది కొనుక్కున్నా పర్వాలేదు, స్టార్టింగ్ గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదో కొనుక్కోవచ్చు. కాకపోతే టాటా అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంది అదనమాట విషయం. ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ మనకి బయట తిరిగే రియల్ లారీల్లాగా ఉన్నాయి, రియల్ ట్రక్స్ లాగా ఉన్నాయి. మీరు ఇంటర్ఫేస్ కానీ గ్రాఫిక్స్ కానీ మీరు చూస్తే చాలా బాగుంది. ఇంటర్ఫేస్ గురించి పక్కన పెట్టండి, గేమ్ యొక్క ఐ మీన్ ట్రక్స్ యొక్క గ్రాఫిక్స్ చూసినట్లయితే, ట్రక్స్ యొక్క డిజైన్ చూసినట్టు సరే ఆల్మోస్ట్ సిమిలర్ టు మనకి రియల్ ట్రక్స్ లాగా అయితే ఉన్నాయి. సో అదనమాట, ఇది ఒకసారి మనకి టాటా ట్రక్ పెద్దది. ఇది మనం పర్చేస్ చేసిన ఐసర్ ట్రక్. నెక్స్ట్ మనకి ఇది భారత్ బెంజ్ అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదనమాట, ఈ విధమైన ట్రక్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం కదా. సో అన్నీ మనకి రియల్ ట్రక్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకి ఇవి చూడొచ్చు, ఇవన్నీ లాక్డ్ అనమాట. ఇవి నేను కొనచ్చు, కాకపోతే మన దగ్గర ఎనఫ్ క్యాష్ ఉన్నా సరే వీటిని కొనాలంటే లెవెల్ 8కి రీచ్ అవ్వాలి. ప్రజెంట్ మనం లెవెల్ 6లో అయితే ఉన్నాం. సో అదనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా మనకు చాలా బాగా తెలిసిన ట్రక్. ఎక్కువ తమిళనాడు స్టేట్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది అశోక్ లేలాండ్. అండ్ ఇది భారత్ బెంజ్. అండ్ ఇది మళ్ళీ టాటా వచ్చింది, ఇది మీ అందరికీ తెలిసిన ట్రక్కే. అండ్ ఫైనల్లీ మహీంద్రా ట్రక్ అయితే ఇచ్చాడు, మోస్ట్ పవర్ఫుల్ ట్రక్ అనమాట. ప్రజెంట్ ఉన్న కరెంట్ వెర్షన్లో చూసుకున్నట్లయితే ఇది పవర్ఫుల్ ట్రక్ అదనమాట. ఎక్స్క్లూజివ్ గ్రాఫిక్స్ చాలా బాగుంది, దాని గురించి ఎటువంటి
చాలా ఇండియన్ ఫీలింగ్ ఇండియన్ వైబ్ మీద తీసుకొస్తుంది, అది మాత్రం పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా జాబ్లోకి వెళ్తే జాబ్ ట్యాబ్లోకి వస్తే ఇక్కడ మనం నేను ఇందాక చూపించినట్టుగా మీకు నచ్చిన జాబ్ ఏదో సెలెక్ట్ చేసుకొని మీరైతే మీ సిమ్యులేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక రూట్ తీసుకోండి, ఫర్ ఏదో ఒక రూట్ మీ ఇష్టం అది. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఆయిల్ అని ఉంది, దీన్ని నేను పికప్ చేస్తాను. నేను ప్రజెంటు నాకు 2 ట్రక్స్ ఉన్నాయి, ఏదో ఒక ట్రక్ చూస్ చేసుకోవచ్చు. నేనైతే ట్రక్ 2ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, హైస్ట్ ట్రక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఫాస్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ, అందుకే నేను చూస్ చేసుకుంటున్నాను. జస్ట్ డ్రైవ్ పెంట్ యాప్ చేసినట్లయితే మీరు గేమ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇదన్నమాట మనకి ట్రక్ మాస్టర్స్ ఇండియా యొక్క ఇంటర్ఫేస్ అండ్ ఎలా ఆడాలనే విషయంపై మనం డీప్గా మాట్లాడుకున్నట్టు అయితే. ఈ గేమ్లో చాలా బగ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ఫిక్స్ చేయాలి. సో అదని నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మ్యాప్లో తీసుకోగానే ట్రక్ అయితే కదిలిపోతుంది, మనల్ని ఎక్కడ దింపాడో మనకు ఒక ఐడియా లేదు. మ్యాప్ చూసుకున్నట్లయితే ఒక బ్లాంక్ ఏరియాలో దింపాడు మరి. ఇలాంటి బగ్స్ ఉన్నాయి, ఈ బగ్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మన లేటెస్ట్ అప్డేట్లో ఉన్నప్పటికీ కూడా బగ్స్ అయితే చాలా ఉన్నాయి, అవి అయితే ఫిక్స్ చేస్తే బెటర్. ఇంకా యాజ్ యూజువల్ నేను బస్ అయితే నడుపుతున్నాను, ఐ మీన్ ట్రక్ అయితే నడుపుతున్నాను, చూడొచ్చు ఏదో విధంగా రోడ్ అయితే ఎక్కాలి. రోడ్ అయితే ఎక్కిచ్చేసి మనం ట్రక్ వీడియోని అయితే కంటిన్యూ చేయాలి. గ్రాఫిక్స్ చూసారు కదా, గ్రాఫిక్స్ అనేది చాలా బాగుంది, మీరు చూడొచ్చు నైస్ గ్రాఫిక్స్. ట్రక్ వెహికల్స్ పరంగా గ్రాఫిక్స్ ఎక్సలెంట్గా ఉంది, కాకపోతే నాకు ఎక్కడ నచ్చలేదంటే ఈ మ్యాప్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. అంటే మ్యాప్స్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం బెటర్గా గట్టి అది ఇచ్చి గ్రాస్ అది ఇచ్చి కొంచెం ఇంకా బెటర్గా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది అంతే అనమాట. మనం ఎక్కిద్దాం ఎక్కిద్దాం, రోడ్ ఎక్కిచ్చేద్దాం. ఇలా కూడా వెళ్ళట్లేదు లారీ, ఏదో విధంగా ఎక్కించాము మనం ఇప్పుడు. సో ఇదే ఈ గేమ్తో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం అయితే ఇదే, బక్స్ అయితే చాలా ఉన్నాయి, బక్స్ని సాల్వ్ చేయాలి. బట్ కరెంట్లీ మీరు దీన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎటువైపు వెళ్ళాలో నాకే ఒక ఐడియా లేకుండా, బట్ చూస్తున్నా కదా గ్రాఫిక్స్ అయితే బాగుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే మనం పడదాం, నేను ఇక్కడ పడే వా అయితే చాలా కష్టం గైస్. దార్మియా సిమెంట్ అంటే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రోడ్డు కనపడింది, రోడ్డు అయితే తీసుకుందాం ఇంకా రోడ్డు ఎక్కేద్దాం. ఇది వచ్చేసి హార్న్ స్టీరింగ్ పైన ఇచ్చాడు బటన్, వెరీ రియల్గా ఉంది చూడొచ్చు. 53 కిలోమీటర్స్ ఇక్కడ అయితే దారి లేదు, రాంగ్ రూట్కి వచ్చినట్టు. రూట్ ఇవ్వడం మీరు కరెక్ట్ చూడలేదు, మనం దింపే చోట కరెక్ట్ కాలేదు అదనమాట. కరెంట్లీ నేను వాడుతున్న ట్రక్ అయితే ఇది ఐసర్ ట్రక్ అనమాట, రియల్ టైంలో మీరు బయట చూసే ఉంటారు అదే ట్రక్ మనకు అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు. బై డిఫాల్ట్ మీకు చెప్పినట్టు అశోక్ లేలాండ్ కానీ టాటా కానీ అన్లాక్ చేసుకోవాలి, అదనమాట విషయం. లేలాండ్ కన్నా టాటా అయితే ఫాస్ట్గా వెళ్తుంది, మీరైతే టాటా ట్రక్ తీసుకోండి అదైతే బెటర్ అనమాట. ఇది 360 డిగ్రీ యాంగిల్, సో మీరు చూడవచ్చు ఓవరాల్ 360 వ్యూ అట్లా కానిటప్పుడు ఫిల్ చేసుకోవచ్చు మన యాంగిల్ని. ఇదనమాట మనకి మ్యాప్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఇండియన్ రోడ్స్ లాగా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. షాప్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి సిమిలర్గానే ఉన్నాయన్నమాట. చూడొచ్చు అండ్ కార్స్ కూడా మనకి సిమిలర్గా ఇండియన్ రోడ్స్లో ఏవైతే కార్స్ ఉంటాయి అవే ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూస్తున్న రెడ్ కార్ అయితే స్విఫ్ట్, అది మీరు చూసి చూడొచ్చు. అండ్ మనం ఎదుర్కొంటూ ఉన్నది వచ్చేసరికి క్వాడ్ ఎకోస్పోర్ట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా,
అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రిక్షా కూడా వెళ్తుంది. సో మన ప్రజెంట్ మన ముందు వెళ్తున్న కార్ వచ్చి ఎకో స్పోర్ట్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్. సో ఎనీవేస్ మనం అయితే కంప్లీట్ చేద్దాం. చూడొచ్చు బైక్స్ కూడా వెళ్తున్నాయి. మనం ఇంటీరియర్ యాంగిల్ అయితే చూద్దాం ఒకసారి. ఇంటీరియర్ యాంగిల్ చూపిస్తాను, ఇది మన ఇంటీరియర్ యాంగిల్ అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. వావ్ బాగుంది కదా. మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయిపోతే -10 రూపీస్ క్యాష్ పెనాల్టీ అయితే పడుతుంది అనమాట. అదైతే కామన్ చూద్దాం. వచ్చేసరికి ఇండికేటరు, మీరు ఎటు సైడ్ ఇండికేటర్ వేస్తే అటు సైడ్ మీకు గ్రాఫిక్స్ అయితే వస్తూ ఉంటుంది. ఒక యానిమేషన్ అంటే గ్లో అయితే వస్తూ ఉంటుంది, ఆరెంజ్ కలర్ గ్లో. రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, ఆ విధంగా అన్నమాట. ఇలా ట్యాంక్ ఖాళీ అయిపోయినప్పుడు మనం డైరెక్ట్గా పే చేసేసుకోవచ్చు, పే కొడితే అయిపోద్ది. అంటే మన దగ్గర నియర్ బై స్టేషన్ లేనప్పుడు మనం ఏం చేస్తాం నేను అనమాట. లేదు నియర్ బై స్టేషన్కి వెళ్ళి కొట్టించుకోవాలనుకుంటే కొట్టించుకోవచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ మనం ఒక ఫ్యూయల్ పంప్కి అయితే రీచ్ అవుతున్నాం. చూడొచ్చు ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లా ఉంది, కాకపోతే పేరు వచ్చేసరికి బయోఫ్యూల్ అనమాట. సో ఇక్కడ మీరు కావాలంటే పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ జస్ట్ ఆఫ్ చాలు, ఆల్రెడీ మనం కొట్టించేసాం లైట్గా కొట్టించాం, ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఇదనమాట చూడొచ్చు పెట్రోల్ బంక్ మొత్తం మనకి ఇండియన్ ఆయిల్ లాగా ఉంది సేమ్. ఇందులో మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఇచ్చారు కదా, ఆన్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ట్రక్ ఒక్కొక్కటి టాప్ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి 130 ఇచ్చాడు, దాన్ని క్రాస్ చేయొచ్చు, బట్ క్రూజ్ కంట్రోల్ అప్ టు 130 ఇచ్చాడు అనమాట. అది విషయం అది గైస్. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే ఇంకా అది తీసుకెళ్ళిపోతుంది వెహికల్ని, ట్రక్ని. చూడొచ్చు గ్రాఫిక్స్ చాలా నీట్గా రియల్గా రియలిస్టిక్గా ఉంది, చాలా బెటర్. పైన మన బోర్డింగ్ కూడా బోర్డు సిస్టమ్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మనోడికి నిద్ర వస్తుందంట, సో కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు మనం. సో రెస్టారెంట్ ఉంది, అలాగే రెస్ట్ ఏరియా ఉంది. సో ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను చూడండి, స్లీప్. సో ఆవిడంత పెట్టిన శబ్దం వినిపించి ఉంటుంది మీకు. అండ్ అలాగే తినాలనుకుంటే తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్ సమోసా ఆర్డర్ ఇచ్చాను, అలాగే చపాతి ఒకటి పెట్టాను, అలాగే ఒక టీ పెట్టాం ఈట్. సో ఇది తింటాను అనమాట. సో చూసారు కదా, అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు మనుషులు మాట్లాడుతున్న సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి హోటల్ దగ్గర వచ్చి ఆగితే. సో హిందీలో సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి మనుషులు మాట్లాడుతున్న సౌండ్ అప్పుడు మీకు. నెక్స్ట్ ఇక్కడ మనకి రేడియో అయితే ఇచ్చాడు, ఈ రేడియోని ఆన్ చేస్తే మనం పాటలు అయితే వినొచ్చు. కాదు నెట్ అయితే కావాలి, నెట్ అయితే ఆన్ చేయాలి. అండ్ మన హిందీ పాటలు తమిళ పాటలు కూడా వస్తున్నాయి. తెలుగు పాటలు అయితే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, హిందీ పాటలు తమిళ పాటలు అయితే వచ్చాయి. సో అదనమాట దీనికైతే నెట్ కావాలి, రేడియో ఆన్ చేసుకోండి. చూడొచ్చు మ్యాప్ అయితే చాలా బాగుంది కదా, గ్రాఫిక్స్ కూడా బాగుంది. నేను ఆడుతున్న గ్రాఫిక్స్ ఒకసారి చూపిస్తాను, సెట్టింగ్స్ గ్రాఫిక్స్ చూడొచ్చు, హైలో పెట్టాను, షాడోస్ కూడా ఆన్ అన్నమాట. అదనమాట
ఫ్రెండ్స్ అయితే మనం బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. బ్రిడ్జ్ తెలుసు గ్రాఫిక్స్ ఎలా ఉందో. చూసారా బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. అప్ప కాబట్టి కొంచెం స్లో అయింది వెహికల్. సో చూసారా గైస్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది మనకి మ్యాప్, అయితే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు ఎంత రియల్గా ఉందో. దిగిపోతున్నప్పుడు చూడొచ్చు చాలా నీట్గా ఉంది గ్రాఫిక్స్, చాలా రియల్గా ఉంది. పైన మీరు బోర్డు చూడొచ్చు, పైన మన బోర్డులో ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మెన్షన్ చేశారు. డబ్బులు అయితే కట్టేసాం, ఓపెన్ అయింది. 300 రూపీస్ పే చేయాలి టోల్ గేట్. మళ్ళీ మనకి ఇక్కడ హోటల్ అయితే వచ్చింది చూడొచ్చు. వెల్కమ్ టు హుబ్బల్లి. ఏదైనా కొత్త ఒక కొత్త సిటీకి వెంటర్ అయితే మీకు వెల్కమ్ టు అని చెప్తుంది. వెల్కమ్ టు తిరుపతి, అయితే తిరుపతి కాకినాడ అయితే కాకినాడ. సో సిటీని అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లెఫ్ట్కి అయితే టర్న్ అవ్వాలని పైన ఇండికేట్ చేసింది కదా, ఇలా ఇండికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి చూడొచ్చు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడితే మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఎందుకంటే ఇంజన్ సౌండ్స్ అనేవన్నీ కూడా చాలా రియల్గా ఉన్నాయి. అండ్ పక్కన నుంచి వెళ్ళే వెహికల్స్ యొక్క సౌండ్స్ కూడా రియల్గా అయితే పెట్టారు, ఇది చాలా బాగుంది చూడొచ్చు. ఫ్లై ఓవర్స్ ఇవన్నీ చాలా రియల్గా ఉన్నాయి. ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయి అలా ఉంది. ఇదైతే నానో కార్ అనమాట మీరు చూడొచ్చు. ఓహో మనం అయితే రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఒకసారి క్రాస్ చేద్దాం దీన్ని. ఇక క్రాస్ చేస్తుంది జాగ్రత్తగా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఈ గేమ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఒక 500 MB దాకా అవుతుంది. ఈ గేమ్ యొక్క డిస్క్రిప్షన్లో నేను మన గేమ్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి జస్ట్ ట్రక్ మాస్టర్స్ ఇండియా అని కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. సో నాన్న చూసారా ఎగిరిపోతుంది. వావ్ 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 చూడొచ్చు, ఇవన్నీ ఇండియన్ ట్రక్స్ అనమాట చూడొచ్చు. మనం హై గ్రాఫిక్స్లో పెట్టాం, హై గ్రాఫిక్స్లో కూడా గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది చూడొచ్చు. హైదరాబాద్ 600 కిలోమీటర్స్, కర్నూలు 400 కిలోమీటర్స్. మన డెస్టినేషన్ వచ్చేసి తిరుపతి అనమాట చూడొచ్చు ఇక్కడ మ్యాప్లో. ఇక్కడ గ్రాఫిక్స్ ఎంత బాగుందో. ఇంకా 350 కిలోమీటర్స్ ఉంటుంది గైస్, చాలా లాంగ్ రూట్ అయితే తీసుకున్నాం మనం. ఇన్ని పెట్రోల్ అయిపోవచ్చింది. మరేం పర్వాలేదు, మళ్ళీ 300 రూపీస్ పే చేస్తే మళ్ళీ ఫుల్ పెట్రోల్ వచ్చేస్తాం. చూడొచ్చు బస్సులు రెస్ట్ తీసుకుంటున్నాయి. సో ఇలా లోడింగ్ మ్యాప్ అని వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అంటే మ్యాప్ లోడ్ అవుతుంది. ఎకో స్పోర్ట్, ఇది వచ్చి స్విఫ్ట్. మళ్ళీ ఇది ఏదో మారుతి కార్లో ఉంది. పే కొట్టేస్తా,
లేదంటే దగ్గరలో ఫ్యూల్ స్టేషన్ ఉంది, నేను లాగేజ్ జాగ్రత్తగా మళ్ళీ ఫ్యూల్ స్టేషన్. వా 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 వా, మన ముందు షిఫ్ట్ అయితే వెళ్తుంది మీరు చూడొచ్చు. ఇంకా లెక్కేసుకుంటాం చూడొచ్చు. వెయిటింగ్ ఫర్ ద సిగ్నల్. చూడొచ్చు ఇక్కడ బీబా షోరూమ్ అనేది బాబా చేస్తాడు. అలా చాలా రిజంబుల్ షాప్స్ అన్నీ ఉంటాయి ఇందులో, పేర్లు మార్చేస్తాడు అంతే. చూడొచ్చు ఇవన్నీ షాప్స్, ఇవన్నీ లోకల్ షాప్స్. ఇది ఇంటీరియర్ అన్నమాట, ఇందాక చూసారు మీరు. ఇంకా ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇది ఐసర్ బస్ అన్నమాట, మీ ఐసర్ ట్రక్ మీ అందరికీ తెలిసిందే. సేమ్ ఇదే కలర్తో వస్తుంది బయట కూడా, రియల్లీ మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు తెలుగు బోర్డులు అయితే వస్తున్నాయి, ఎందుకంటే మనం తెలుగు స్టేట్లో ఉన్నట్టున్నాం, అందుకని తెలుగులో చూపిస్తున్నాం. నెల్లూరు, ఖమ్మం, ఏదో చిన్న పేరు. మనం అయితే ఇప్పుడు హై స్పీడ్లో వెళ్తున్నాం, కొంచెం 115 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం. మళ్ళీ రెడ్ సిగ్నల్ ఉంది కదా, వెళ్ళిపోతా ఉంటే వెళ్ళిపోవచ్చు, కాబట్టి మైనస్ పడుతుంది అంతే. టర్నింగ్ అయితే తీసుకోవాలి మనం. మట్టిలో దిగా ఉంటే మళ్ళీ డస్ట్ కూడా వస్తుంది మీరు చూడచ్చు. గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. అంటే గ్రాఫిక్స్ బాగుంది, బట్ మ్యాప్ ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుండేది. బట్ మ్యాప్ యొక్క లేఅవుట్స్ కానీ, మ్యాప్ యొక్క ఏదైతే ప్రింట్ ఉందో, ప్రింట్ మొత్తం ఇండియన్ ఇండియాలాగా ఉంది. రోడ్స్ అన్నీ రియల్ రోడ్స్ అన్నీ రియల్గానే ఉంది. కొంచెం ఆ గ్రాఫిక్స్ ఇంకొంచెం బెటర్ చేస్తుంటే రోడ్ది బాగుండేది అంతే కదా. మళ్ళీ మనం పెట్రోల్ స్టేషన్కి అయితే ఇంకో పెట్రోల్ స్టేషన్కి వచ్చాం, బయోఫ్యూయల్ చూడొచ్చు. వెల్కమ్ టు నెల్లూరు. ఇప్పుడు మనం మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కాలి తిరుపతి, ఇంకా 150 కిలోమీటర్స్ అంట. ఎక్కుతుంది ఎక్కుతుంది ఫ్లైఓవర్ ఎక్కుతుంది కదా, భలే ఉంది రూట్ అయితే. నాకైతే ఈ ఫ్లైఓవర్స్ చూసినప్పుడు విజయవాడ హైవే గుర్తు, విజయవాడ నిన్ను రూట్ ఉంటుంది కదా ఫ్రమ్ ఫోర్త్ బ్రిడ్జ్ రాజమండ్రి, అదైతే గుర్తుకొచ్చింది నాకు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, మామూలుగా లేదు. సేమ్ అదే రిజెంబుల్ చేసినట్టు అనిపిస్తుంది నాకు.
ఇంకా స్పీడ్ అయితే వెళ్తున్నాం 134 135 యా. మళ్ళీ ఇప్పుడు సైడ్కి అయితే తీసుకోవాలి, లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి. యా వావ్, ఇంకా జస్ట్ ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ మాత్రమే. బాబా బేబాన్ బాబా చేస్తాడు. మళ్ళీ హోటల్ అనుకుంటాను, హోటల్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మనకు హోటల్ సౌండ్స్, ప్లేట్ల సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కామన్. మనమైతే మన డెస్టినేషన్కి జస్ట్ ఇంకా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. తిరుపతి అయితే రీచ్ అయిపోయాం చూడొచ్చు, వెల్కమ్ టు తిరుపతి అని వచ్చింది. చూసుకోకుండా బస్ బైక్ ఎక్కించేసాం. జస్ట్ 50 కిలోమీటర్స్ మనమైతే మన డెస్టినేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది, మన మిషన్ అయితే కంప్లీట్ అవుతుంది. డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం, వెళ్ళిపోతాం ఈ ఆటో అన్ని దాటుకుని. చూడచ్చు అయితే అవుట్ ఆఫ్ ది సిటీ దగ్గరికి వస్తాం అన్నమాట. ఇది దాల్మియా సిమెంట్ ఇప్పుడు చూ, దాల్మియా సిమెంట్ కి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ లోడ్ అయితే ఇచ్చారు,
చేసాం, మేబీ అక్కడ రీచ్ అయిపోయింది. అయిపోయిందనమాట ఇది మన ట్రిప్ అయితే ఫ్రమ్ నోవేర్ టు తిరుపతి. ఎక్కడ దిగాం, ఎక్కడ నుంచి ఇచ్చాడో మనకే తెలియదు. సో అదనమాట మిషన్ అయితే. సో ఫ్రమ్ బెలగావి టు తిరుపతి అనమాట, ఇదనమాట మన టోటల్ కవర్ డిస్టెన్స్ 600 కిలోమీటర్స్. సో ఇప్పుడు మీరు ఈ అమౌంట్ డబుల్ చేసుకోవాలనుకుంటే యాడ్ చూడొచ్చు. యాడ్ చూస్తే మీకు ఏంటంటే డబుల్ ది అమౌంట్ వస్తుంది. సో అదనమాట దాని యొక్క ప్లస్ పాయింట్. ఇన్వెస్ట్ నేను కంటిన్యూ కొడుతున్నా, యాడ్లు మళ్ళీ ఎందుకని చెప్పి నేను క్లైమ్. సో ఇది గైస్ ఓవరాల్ మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిండు అనుకుంటున్నాను మీ అందరికీ. ఇది ఒక సిమ్యులేషన్ గేమ్. సో మీకు ఖచ్చితంగా మీకు సిమ్యులేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ గేమ్ మనకి మంచి గేమ్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ గేమ్ ప్లే, మ్యాప్స్ కానీ డ్రైవింగ్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఈ వీడియో గురించి, ఈ గేమ్ గురించి వీడియో చేద్దాం అనుకున్నాను, నేను చేశాను, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఈ ఫోన్ ఈ గేమ్లో చాలా బగ్స్ అయితే ఉన్నాయి, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా. ఎక్కడ దింపుతున్నాడో తెలియట్లేదు అదనమాట, ఎక్కడ పడితే దింపేస్తున్నారు. మనమే రోడ్ని ఎత్తుక్కోవాలి, రోడ్ని ఎత్తుక్కుని మనమే వెళ్ళాల్సి వచ్చి. సో ఇది గైస్ ప్రస్తుతానికి మన వీడియో అయితే. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కవర్ చేసినవన్నీ మీకు ఉపయోగపడతాను అనుకుంటున్నాను. సో మళ్ళీ వచ్చే వాళ్ళు కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.